చిత్తూరు జిల్లా సి రామపురంలోని డంపింగ్ యార్డును తరలించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శ్రీరామపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత 3 రోజులుగా రామపురంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైన బైఠాయించి నిరవధిక నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు మరో 50 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇక పలువురు మహిళా కార్యకర్తలను కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇక శ్రీరామపురం గ్రామంలో పక్కన చెత్త వేయడం వల్ల గ్రామస్తులు అనేక వ్యాధుల బారిన పడుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదని చెవిరెడ్డి అన్నారు. మా గ్రామం పక్కన ఉన్న డంపింగ్ యార్డును తొలగించమని అడిగితే అరెస్టులు చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఇక చంద్రబాబు పాలనలో న్యాయం అడిగితే పోలీసుల చేత అరెస్టులు చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు. రామచంద్రాపురం పక్కన ఉన్న డంపింగ్ యార్డు తొలగించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని ఆయన తెలిపారు. వ్యాధులు పడేలా చేస్తున్నారు, ఇదేమని అడిగితే తెల్లారు 2 గంటలకు మహిళలను ఈడ్చుకెళ్తారా, ఇళ్లలోకి దూరం ఈడ్చుకెళ్తారా, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎమ్మెల్యేలు లాక్కెళ్తున్నారు, ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు లాక్కెళ్తున్నారు, ఇదేమి రాజ్యం, ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం, ఏం చేయాలనుకుంటున్నారు, మా ఊర్లో మీ చెత్త వద్దు అంటే ఇంత దౌర్జన్యమా, ప్రజలు గమనిస్తున్నారు, మీరే రాయిస్తారు 3 నెలల్లో ఖాళీ చేస్తామని రాయించిన హామీలు ఏమైనా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడుండి లోకేష్ బాబు గారు తిరుపతిలో ఉండి ఆదేశాలు ఇచ్చి అరెస్టులు చేపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు తిరుపతికి వచ్చి అరెస్టులు చేపిస్తున్నాడు, లోకేష్ బాబు భద్రత కష్టంలో కూర్చొని అరెస్టులు చేపిస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.